అమ్మ, ఆవకాయ, చంద్రబాబు. ఈ మూడింటిని మర్చిపోవడం అంత ఈజీ కాదు. ఇది ఎక్కడో వింటాం కాదు. బండ్ల గణేష్ టీడీపీ పార్టీలో కార్యకర్త కాదు, టీడీపీ పార్టీలో నేత కాదు, ఏమీ కాదు. ఒక సినిమా ప్రొడ్యూసరు, ఒక ఆర్టిస్టు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఒక నాయకుడు. సో ఇతను మొన్న చంద్రబాబు గ్రాడ్యుయేట్ ఫంక్షన్లో కావచ్చు, అంతకుముందు హైదరాబాద్లో నిరసన తెలిసిన కొన్ని సందర్భాల్లో కావచ్చు, తర్వాత కొన్ని టీవీ డిబేట్స్లో కావచ్చు, చాలా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యల్ని అవును, అది కరెక్టో, ప్రతి ఒక్కరు కూడా దానికి మద్దతు ఇచ్చి దాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలన్నటువంటి ఆలోచన నాకు కూడా వచ్చింది. ఎందుకంటే అతను చెప్పినటువంటి ఒక అంశం బాగా ఆకట్టుకునే అంశం, ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే అంశం, మనసుకు కొంచెం దగ్గరగా వచ్చినటువంటి అంశం, అది ఏంటి అంటే అమ్మ, ఆవకాయ, చంద్రబాబు. అమ్మ అంటే కన్నతల్లి, మనకి చాలా ఇంపార్టెన్స్. ఆవకాయ అంటే మన ఇష్టంగా తినేటువంటి, అన్నంలో కలుపు తినేటువంటి ఒక మంచి పచ్చడి, దాన్ని ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉంటారు. సో దాన్ని ఇష్టపడచ్చు. కానీ చంద్రబాబు నాయుడు ఎందుకు ఇష్టపడాలి, ఎందుకు ఇలా చెప్పాడు? ఆంధ్ర తెలుగువాడు అనేవాడు ప్రతి ఒక్కడు కూడా చంద్రబాబు నాయుడు ఎందుకు ఇష్టపడాలి అంటే, చంద్రబాబు నాయుడు ఎప్పుడూ చెప్తూ ఉంటాడు, ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాడు, ఒక తరాలకి సరిపడా పని చేస్తున్నా నేను అని. అంటే సైబరాబాదు నిర్మాణం చేపట్టినప్పుడు చంద్రబాబు వయసు 50 లోపు. సో ఆ రోజుల్లో 45-46 సంవత్సరాల వయసులో పనిచేయడం అనేది పెద్ద కష్టతరం పని కాదు. ఆలోచన, స్టామినా, శారీరకంగా దృఢంగా ఉంటారు, ఆలోచన అంతా దృఢంగా ఉంటుంది. కానీ 74 సంవత్సరాల వయసులో కూడా ఒక జనరేషన్ కోసం, అంటే ఇంకొక 2 తరాల కోసం నేను ఇప్పుడు పనిచేస్తా అని చెప్పిన అనేది ఆ మాట ఆకట్టుకుంది. దాన్ని ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇచ్చి సపోర్ట్ చేయాలనిపించింది. దాని గురించి నేను మాట్లాడుతున్నా. ఎందుకు మాట్లాడుతాల్సి వస్తుంది అంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు వయసు ఇప్పుడు 74 సంవత్సరాలు అనుకుందాం. ఈ వయసులో ఆయన ఆరోగ్యానికి కానీ, ఆరోగ్యం సమస్యలు చాలా ఉన్నాయన, జైల్లో ఉన్నప్పుడు మనం ప్రతిరోజు విన్నాం ఎలాంటి సమస్యలతో ఆయన, ఆరోగ్య సమస్యలు ఎలాంటి సమస్యలతో ఆయన ఎదుర్కొంటున్నాడు అనేది కంటి చూపు విషయం కావచ్చు. కానీ ఆయన విజనరీ ఉంది చూడు, అది ఆయనకి ఎప్పుడు సమస్య కాదా? ఆయన విజనరీ 100% పనిచేస్తూ ఉందనేది ఈరోజు నేను చెప్తున్నాను. ఎందుకంటే భవిష్యత్తు ఆ రోజుల్లో, ఇప్పుడు ఎవరైతే 1995లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు సైబరాబాద్ నిర్మాణం, సైబరాబాద్ టవర్స్ నిర్మాణం చేసి ఐటీని తీసుకొచ్చాడో, ఆ రోజుల్లో 1995లో పుట్టి ఇప్పుడు 27-28 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తులు ఆ ఐటీ కంపెనీలో పనిచేస్తారు. అంటే ఒక జనరేషన్ పుట్టక ముందే ఆయన అది ఆలోచించాడు. సో అది బెస్ట్ ఎగ్జాంపుల్ నారా చంద్రబాబు నాయుడు, దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు అని చెప్పుకోవడానికి ఇదో బెస్ట్ ఎగ్జాంపుల్. దీన్ని చాలా తక్కువ మంది ప్రొటెక్ట్ చేస్తారు. చాలామంది చంద్రబాబు నాయుడు గురించి చాలా విషయాలు చెప్తారు, కానీ ఇక్కడ కొన్ని అంశాలు చెప్పాడు. దావోస్ వెళ్ళినప్పుడు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సొమ్ముతో వాళ్ళు అక్కడికి ఎందుకు వచ్చామనేది కానీ, ఏదో ఒక కంపెనీ ఇక్కడికి వచ్చి ఆంధ్ర ప్రజల డబ్బుతో ఇంత దూరం వచ్చినందుకు, ఏదో ఒక కంపెనీ వెనకబడినటువంటి రాయలసీమకో ఉత్తరాంధ్రకో ఎక్కడో చోటకి ఏదో ఒక కంపెనీని తీసుకెళ్ళాలి. ఆ ప్రజెంటేషన్స్ కూడా గంటల తరబడి ప్రజెంటేషన్స్, మా దగ్గర భూములు ఉన్నాయి, సముద్రం ఉంది, నిసుకుంది, నీళ్లున్నాయి, అన్నీ ఉన్నాయి, రాత్రికి సమయం కొండలున్నాయి, మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది, ఎంప్లాయ్మెంట్ కోసం చదువుకున్నటువంటి ఉద్యోగులు ఉన్నారు, మరి లేబర్ పని డైలీ లేబర్గా పనిచేయడానికి కష్టపడేటువంటి కార్మికులు ఉన్నారు, ఇలాంటివన్నీ అంశాలన్నీ కూడా ఆయన చెప్పేవాడట. సో ఇలాంటి అంశాన్ని మన నోటీస్కి వచ్చినప్పుడు, మనకు తెలియనటువంటి ఒక విషయాన్ని ఎవరైనా పూర్వపు సీనియర్ ఐఏఎస్లో వాళ్ళు చెప్పినప్పుడు, ఇలాంటి కొంతమంది నేతలతో చెప్పినప్పుడు, వాళ్ళు చెప్తున్నప్పుడు విని అవునా అనుకుని వదిలేయకుండా, అవును ఇది మనం కొన్ని నలుగురికి చెప్పాలి అనేటువంటి తపన ప్రతి వాళ్ళని రావాలి. నేనేదో చంద్రబాబు నాయుడుకో టీడీపీ పార్టీకో సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, చంద్రబాబు నాయుడు భవిష్యత్తు ముందుగానే అంచనా వేయటాలు, ఈ రెండింటిని చూస్తాం. కనీసం ఇప్పుడు నీళ్లు లేవు, రోడ్లు లేవు, సరైనటువంటి కరెంటు లేదు, ప్రజలకు ఏది అందుబాటులో లేదు,
ఒక పక్క నుంచి నిత్యావసరాలు పెరిగిపోతూ ఉండే, ఒక పక్క నుంచి సంక్షేమ పథకాల రూపంలో ప్రజలు విచ్చలవిడిగా ప్రభుత్వం అప్పులు చేసి పేదవాళ్ళని ధనికులను చేస్తామని చెప్పని, డబ్బు ధనికులను చేసేస్తామని చెప్పని అర్థం పర్థనైనటువంటి సంక్షేమ పథకాలు, ఆ పేదవాడిని ఇంకా పేదవాడిని చేసేస్తున్నటువంటి పరిస్థితి. సంక్షేమ పథకాలు ఇచ్చేవాడు దేవుడు అడుగు, ధనికుడయ్యే లోపు ఏ రోజు సంపాదన ఆ రోజు కూలికే ఇచ్చేసి బ్రతుకుతా బ్రతకలేక బ్రతకలేక వలసలు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికి ఎన్ని ఊళ్ళు ఖాళీలు అయిపోయినాయి, ఎంతమంది వలసలు వెళ్ళిపోయారు. సో అలాంటి వలసలు ఆగిపోవాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, ఇలాంటి కంపెనీస్ రావాలన్నా అలాంటి విజన్ ఉన్నటువంటి ఒక నాయకుడు కావాలి. ఇదే చంద్రబాబు పొగుడుదామని టీడీపీకి సపోర్ట్ చేసేద్దాం అనేది కాదు, కానీ ఒక నాయకుడికి అలాంటి లక్షణాలు మాత్రం కంపల్సరీ ఉండాలి. చంద్రబాబు నాయుడు విజనరీ అందరూ చెప్పుకుంటూ ఉంటే ఏదో అనుకుంటాం, వాస్తవాలన్నీ ఇలా ఉంటాయా అని ఇలాంటి కొన్ని సందర్భాలు చూసినప్పుడు, ఏ బండ్ల గణేష్ మాట్లాడినటువంటి సందర్భాలు చూసినప్పుడు, వాళ్ళు కొంతమంది సీనియర్ ఐఏఎస్ మాట్లాడే సందర్భాలు చూసినప్పుడు మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి.